ఆహ్లాదకర వాతావరణంలో చాలా అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తూ సుమారు 10 కోట్లతో సమీకృత ఆర్థిక భవనాన్ని అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనులు శాసన వ్యవహారాల శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. భవనం ప్రారంభం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ ఆర్కిటెక్ట్ ప్రమాణాలతో వివిధ శాఖల భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చర్ బోర్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీని ద్వారా ఆయా ప్రభుత్వ భవనాల వినియోగం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్మాణాత్మక పద్ధతి ప్రకారం డిజైన్ రూపొందించి నిర్మించడం జరుగుతుందని గత కట్టడాలకు ప్రస్తుత కట్టడాలకు ఎంతో వ్యత్యాసం కనబడుతుందని చెప్పారు. ఏసీలపై పూర్తిగా ఆధారపడకుండా తాజా గాలి వెలుతురు వచ్చేలా భవన నిర్మాణాలు ఉంటాయని దేశంలో మన రాష్ట్రంలోనే ఈ పద్ధతిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. గతంలో ఇంత సూక్ష్మంగా ఆలోచించే పరిస్థితి లేదని చెప్పారు. ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని ఆర్కిటెక్ విభాగ పరిశోధన ప్రమాణాల మేరకు భవనాలతో పాటు అందులోని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు ఉత్తమ సేవలు అందించేందుకు వీలుగా కూర్చునే కుర్చీల నుంచి ప్రతి ఒక్క ఫర్నిచర్ను నాణ్యతా ప్రమాణాల మేరకే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో భవనాలు నిర్మించడమే కాకుండా గత ప్రభుత్వం చేపట్టి అసంపూర్తిగా మిగిల్చిన భవనాలను పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. అందులోనే ఏలూరులోని సమీకృత ఆర్థిక శాఖ భవన సముదాయమని ఆయన తెలుపుతూ సుమారు 26,500 చదరపు అడుగుల గల విస్తీర్ణంతో ఈ భవనంలో వివిధ ఆర్థిక శాఖలకు సంబంధించి విభాగాలు ఇక్కడి నుంచే పనిచేయబోతున్నాయని, ఏలూరులో గతంలో ఖజానా, ఆడిట్, భీమా ఇలా వివిధ విభాగాలు వేరువేరు చోట్ల నుంచి పనిచేసేవని, ఇప్పుడు వాటన్నిటినీ పైగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అటువంటి ముఖ్య విభాగాలు ఒకే భవనంలో సమీకృత ప్రాంగణంలో ఏర్పాటయ్యాయని, దీనివల్ల మరింత బాగా ఆయా విభాగాలు సేవలు అందించేందుకు వీలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ పెంచల్ కిషోర్, జిల్లా ఖజానాధికారి టి కృష్ణ, ఏపీజీఎల్ఐ ఉప సంచాలకులు డి అశోక్, రాష్ట్ర ఆడిట్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు బి చిన్నప్పరెడ్డి, చెల్లింపులు లెక్కల అధికారి నరేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ శ్రీలక్ష్మి, ఏపీఈడబ్ల్యూఐడిసి కార్యనిర్వాహక ఇంజనీర్ సదాశివరావు, డిఆర్డీఏపీడీ విజయరాజు, సిపిఓ శ్రీనివాసరావు, ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, జేఏసీ చైర్మన్ ఆర్ఎస్ హర్నాథ్, ఏలూరు తహసీల్దార్ సోమశేఖర్, పలువురు ఎన్జీఓ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 26,500 చదరపు అడుగులు గల ఈ బిల్డింగ్లో వివిధ ఆర్థిక శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఫంక్షన్ కాబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి స్ట్రీట్ ఫ్లోర్లో పార్కింగ్ అండ్ అదర్ యూటిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ట్రెజరీస్ విభాగము, రెండవ అంతస్తులో ట్రెజరీసు మరియు ఏపీజీఎల్ఐ, మరి మూడవ అంతస్తులో స్టేట్ ఆడిట్. అంటే దాదాపు మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ముఖ్యమైన విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే చోట ఫంక్షన్ కావడం వలన, అదేవిధంగా కలెక్టరేట్ ఆవరణలో ఫంక్షన్ కావడం వలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చర్ బోర్డ్ అని చెప్పి సపరేట్గా ఒక కొత్త విభాగం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అంటే పూర్వం ఎప్పుడో స్టేట్ ఆర్కిటెక్ట్ అని ఉండేవాళ్ళు, రాష్ట్రానికి అంత కలిసి ఒక ఆర్కిటెక్ట్, ఏ ప్రభుత్వ బిల్డింగ్ అయినా కూడా ఆర్కిటెక్ట్ ద్వారా అనుమతి పొంది ఒక ప్రభుత్వానికి సంబంధించిన విధానం ఎట్లుండాలనో ఆ విధానం అనుసరిస్తూ మరి నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటాము, ఒక మున్సిపల్ ఆఫీస్ కానీ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ కానీ, ప్రభుత్వ ఆఫీస్ కానీ పోయినట్లుంటే ఇది అసలు ప్రభుత్వ ఆఫీసా, లేకుంటే ఇదేమన్నా ప్రైవేట్ బిల్డింగా, లేకుంటే ఇది షాపింగ్ కాంప్లెక్సా అని చెప్పి డౌట్ వచ్చే విధానంగా కట్టడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఉండకూడదు. ఏదైనా కానీ ఒక ప్రభుత్వ బిల్డింగ్ అన్న తర్వాత ప్రభుత్వ బిల్డింగ్ తరహాలోనే ఉండాలి. చూస్తానే ఇది ప్రభుత్వ బిల్డింగు, దాంట్లో ఉన్న ప్రతి మన అవసరానికి ఉపయోగపడే యూటిలిటీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన విధానంగా ఉండాలి. చూసేదానికి కానీ అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు కానీ అన్నీ కూడా ప్రభుత్వము ఒక ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ వ్యవస్థ మాదిరి కాకుండా ఒక డీసెన్సీ, ఒక సోబర్నెస్, ఒక
ఒక క్లాస్ ఉండే పరిస్థితుల్లో మరి ఆర్కిటెక్చర్ బోర్డ్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వ భవనాలు కట్టడాలు జరుగుతున్నాయి. మీరు ఈ బిల్డింగ్ లోనే మీరు గమనించినట్లయితే మీరు ఒకసారి ఎవరైనా కానీ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా పాత్రికేయులు కానీ ఇక్కడ ఉన్న ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకసారి చైర్స్ చూడండి, టేబుల్స్ చూడండి, వివిధ ఇంతకు ముందు ఉన్న కట్టడాలకు దీనికి ఎంత మార్పు ఉంటుందో మీరే గమనిస్తారన్నమాట. అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ కూర్చుండే కుర్చీలు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి చాలాసేపు పొద్దున్న సాయంత్రం వరకు కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఈ యాంగిల్ అనేది కరెక్ట్గా లేకుంటే కనుక మనిషికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందన్నమాట. మన కాన్సన్ట్రేషన్ కూడా ఏదైతే ఉంటుందో మన కూర్చుండే పోస్చర్ను బట్టి ఉంటుంది. అదేవిధంగా వెళ్తురు, మనకు బయట నుంచి ఏదైతే వెళ్తురో ప్రతి రూమ్లకు కూడా మనకు సన్లైట్, మన సూర్యకిరణాలు లోపలికి రావాలి, క్రాస్ వెంటిలేషన్ గాలి ఉండాలి, ఎక్కువ వీలైనంత వరకు ఏసీ మీద ఆధారపడకుండా ఫ్రెష్ గాలి ద్వారానే మనము ఆధారపడి పనిచేసే పరిస్థితులు ఉండాలి. ఇట్లా ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఆస్పెక్ట్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి ఇవన్నీ కూడా అనుసరిస్తూ కట్టడాలు జరుగుతున్నాయన్నమాట. ఇది బహుశా నాకు తెలిసి చాలా రాష్ట్రాల్లో లేదు ఈ పద్ధతి. ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉండేది, ఆ తర్వాత ఆ పద్ధతులు మారిపోయి ఎవరి కొద్ది వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోయినారు. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏ కట్టడం మనం కట్టినా కూడా ప్రభుత్వ తరాలు ఫస్ట్ మనకు అనుకూలంగా ఉండేటట్లు, మన పనికి పనితీరుకు అనుకూలంగా ఉండేట్టుగా, నంబర్ టూ, సెకండ్ లాంజివిటీ, ఎక్కువ రోజుల పాటు మనకు స్టాండర్డ్గా ఏమాత్రం డిటరేషన్ కాకుండా, డైలాపిటేషన్ కాకుండా ఉండేట్టుగా చిన్న చిన్న అంశాలు, వాష్రూమ్స్ నుంచి టాయిలెట్స్ నుంచి లేడీస్కు సంబంధించిన వసతులు ఏవైతే ఉండాలో వాటి నుంచి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చేయడం జరిగింది. ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన అచీవ్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇంత సూక్ష్మంగా ఎప్పుడు కూడా ఆలోచన చేసిండరు. ఇది ఒక సాధన, ఒక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మరి బాగా ప్రభుత్వం మీద శ్రద్ధ కానీ ప్రజల మీద శ్రద్ధతో పనిచేస్తూ మరి ఎన్నలేని సర్వీస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను.